హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతారెడ్డి ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచించిన మజ్లీ దీది అనే ఒక చిన్న కథా సంపుటిలో ఉన్న మూడు పెద్ద కథలలో రెండవదిగా కారు చీకటిలో కాంతిరేఖ అనే పెద్ద కథను ఆస్వాదించబోతున్నాం ప్రారంభించిన మరి కారు చీకటిలో కాంతిరేఖ ఇది చాలా కాలం క్రితం జరిగిన ఒక పురాతన సంఘటన సత్యేంద్ర చౌదరి జమీందారు కుమారుడు అతడు బిఏ పాస్ అయ్యి తన ఇంటికి వెళ్ళాడు అతని తల్లి అన్నది అమ్మాయి చాలా మంచిది లక్ష్మీదేవితో సమానమైనది నాయన నా మాట విను వెళ్ళి ఒక్కసారి చూసిరా సత్యేంద్రుడు తల అడ్డంగా ఊపుతూ లేదమ్మా ఇప్పుడు నేను ఏ పరిస్థితిలోనూ ఈ పని చేయలేను ఇలా చేస్తే పరీక్ష పాస్ కూడా కాలేను అన్నాడు ఎందుకు చేయలేవు వధువు నా దగ్గర ఉంటుంది నీవు నీ చదువు కలకత్తాలో కొనసాగిస్తావు పాస్ అవడానికి నీకు ఆటంకం ఏమి ఉంటుంది ఆలోచించి చూస్తే నీ మాటే నాకు అర్థం కావట్లేదు సత్తు ఇందులో ఇబ్బంది ఏమిటో లేదమ్మా లేదు ఇది నాకు అంత సౌకర్యంగా ఉండదు ఇప్పుడు నాకు సమయం లేదు ఈ మాట అంటూ సత్యేంద్రుడు బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు తల్లి అన్నది వెళ్ళకో నిలబడి ఉండు ఇంకా మాట్లాడాల్సింది ఉంది కొంచెంసేపు ఆగి అన్నది నేను మాటిచ్చా నాయన నువ్వు నా గౌరవం కాపాడాలి సత్యేంద్ర వెనక్కి తిరిగి నిలబడ్డాడు అసంతృప్తితో అన్నాడు నన్ను అడగకుండా నువ్వు ఎందుకు మాటిచ్చావమ్మా కుమారుడు అన్న ఈ మాటతో తల్లి హృదయం ఎంతో వ్యధతో నిండిపోయింది ఆమె అన్నది అదే నేను చేసిన అపరాధం అయితే అది జరిగిపోయింది నాయన అయితే ఇప్పుడు నేను నా గౌరవాన్ని కాపాడుకోవలసి ఉంటుంది అంతేకాకుండా ఆ వితంతవు పాపం చాలా దుఃఖంలో ఉంది నా మాట విను సత్యేంద్ర ఒప్పుకోనాయన సరే తర్వాత చెప్తాలే అని చెప్పి సత్యేంద్రుడు బయటకు వెళ్ళిపోయాడు తల్లి చాలాసేపటి వరకు మౌనంగా నిలబడి ఉంది ఇతడే ఆమెకు ఏకైక పుత్రుడు ఏడెనిమిది సంవత్సరాల క్రిందట భర్త మరణించాడు అప్పటి నుంచి ఈ వితంతువు తహసీల్దార్ను డిప్యూటీని నియమించుకొని జమీందారీ వ్యవహారాలు కొనసాగిస్తూ వస్తున్నది కుమారుడు కలకత్తాలో ఉండి కాలేజీలో చదువుతున్నాడు భూమి పుట్రా గురించి అతడేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు తల్లి మనసులో ఆలోచించుకుని ఉంది కుమారుడు లా పరీక్ష పాస్ అయిన తర్వాత అతనికి పెళ్లి చేయాలి అప్పుడు కోడలికి జమీందారీ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు మొత్తం భారమంతా ఉప్పగించి నిశ్చింతగా ఉండిపోవచ్చు అందుకని ముందుగా కుమారుణ్ణి ఒక ఇంటివాడిని చేసి అతని ఉన్నత విద్యాభ్యాసంలో ఆటంకం కలగనీయకూడదు అనుకున్నది కానీ సంఘటన మరో రూపం ధరించింది భర్త మరణించిన తర్వాత ఈ ఇంట్లో ఇన్నాళ్ల నుండి ఏ కార్యమూ జరగలేదు ఆ రోజు ఏదో వ్రతం సందర్భంలో ఆమె గ్రామంలోని వారినందరినీ భోజనాలకు ఆహ్వానించింది స్వర్గస్థుడైన అతుల్ ముఖర్జీ గారి వితంతువైన భార్య పదకొండేళ్ల కుమార్తెను వెంటబెట్టుకుని భోజనానికి వచ్చింది ఈ అమ్మాయి సత్యేంద్రుడి తల్లికి బాగా నచ్చింది అమ్మాయి కేవలం అందగత్తె మాత్రమే కాకుండా అంత చిన్న వయసులోనే అత్యంత గుణవంతురాలుగా కూడా ఉంది ఈ సంగతిని ఆమె రెండు మూడు విషయాల్లోనే విషయాలతోనే గ్రహించేసింది తల్లి మనసులో అనుకున్నది సరే ముందు అమ్మాయిని చూపిస్తాను ఆ తర్వాత ఎలా నచ్చదో చూస్తా మరుసటి రోజు మూడోజామున సత్యేంద్రుడు టిఫిన్ తీసుకోవటానికి తల్లి గదిలోకి ప్రవేశించగానే స్తబ్ధుడై నిలబడిపోయాడు అతడి ఖాద్య పదార్థాలు ఉండే స్థానానికి ఎదురుగానే ఈ వైకుంఠ లక్ష్మీదేవిని వజ్రాలతో ముచ్చాలతో అలంకరించి కూర్చోబెట్టి ఉంది తల్లి గదిలోకి వచ్చి రావటంతో టిఫిన్ తీసుకోవడానికి కూర్చొని అయినా అన్నది సత్యేంద్రుడి స్తబ్దత తొలగిపోయింది అతడు ఆగిపోయి అన్నాడు ఇక్కడెందుకు మరొక చోట ఎక్కడైనా నాకు టిఫిన్ పెట్టు తల్లి చిరునవ్వు నవ్వుతూ అన్నది నీవు నిజంగానే పెళ్లి చేసుకోబోవటం లేదులే ఆ చిన్నపిల్ల ముందు నీకు సిగ్గేమిటి నేను ఎవరిని చూసి సిగ్గుపడ్ను ఈ మాట అని సత్యేంద్రుడు గుడ్ల గుబ్బలాగా ముఖం పెట్టి ఎదురుగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాడు తల్లి వెళ్ళిపోయింది రెండు నిమిషాల్లో అతడు ఏదో విధంగా టిఫిన్ తిన్నానని అనిపించి గబగబా లేచి వెళ్ళిపోయాడు బయట డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి చూశాడు మిత్రులందరూ చేరి ఉన్నారు చదరంగం ఆడబోతున్నారు అతను దృఢంగా అభ్యంతరం చెబుతూ అన్నాడు నేను మాత్రం ఏ విధంగానూ మీతో కూర్చోలేను నాకు బాగా తలనొప్పిగా ఉంది ఈ మాట చెప్పి గదిలో ఓ మూలకు వెళ్ళి దిండు మీద తలమోపి అతడు కళ్ళు మూసుకుని పడుకున్నాడు మిత్రులందరూ లోపల కొంచెం ఆశ్చర్యపడ్డారు మనుషులు చాలకపోవటంతో చదరంగం వదిలేసి వేరే ఆటల్లో నిమగ్నమైపోయారు సాయంత్రం దాకా ఆటల గందరగోళం జరుగుతూనే ఉంది అయితే సత్యేంద్రుడు ఒక్కసారి కూడా లేవలేదు ఒక్కసారి కూడా ఎవరు ఓడిచి ఓడిపోయారు ఎవరు గెలిచారు అని ప్రశ్నించనేలేదు ఈరోజు ఇదంతా అతనికి ఏమాత్రం ఆసక్తికరంగా లేదు మిత్రులు వెళ్ళిపోయిన తర్వాత అతడి ఇంట్లోకి వెళ్ళి తిన్నగా తన గదిలోకి వెళుతూ ఉన్నాడు స్టోర్ రూమ్ వరండా దగ్గర నుండి తల్లి అడిగింది ఇంత తొందరగా నిద్రపోవడానికి వెళ్తున్నావా నిద్రపోవడానికి కాదమ్మా చదువుకోవడానికి వెళ్తున్నాను ఏం ఏ చదువు మామూలు చదువు కాదు కాలం వృధా చేసుకుంటే పని నెరవేరదమ్మా ఇలా అని అతడు ధమధమ ధ్వని చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఓ అరగంట గడిచిపోయింది ఇంతవరకు అతడు ఒక్క పంక్తి కూడా చదవలేదు టేబుల్ మీద పుస్తకం తెరిచే పడి ఉంది కుర్చీ మీద ఆనుకుని కూర్చుని ముఖం పైకెత్తి అతడు వాసాల వైపు చూస్తూ ఉన్నాడు హఠాత్తుగా అతడి దృష్టి చెదిరిపోయింది శ్రద్ధగా విన్నాడు ఘల్లు ఘల్లు అంటూ శబ్దం సత్యేంద్రుడు సర్దుకుని సరిగ్గా కూర్చున్నాడు అప్పుడు చూశాడు ఆపాద మస్తకం ఆభరణాలు ధరించి సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఆ బాలిక దగ్గరకు వచ్చి నిలబడిపోయింది సత్యేంద్రుడు రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాడు ఆ బాలిక తీయని స్వరంతో అన్నది మీ అభిప్రాయం ఏమిటో అమ్మ అడగమంది సత్యేంద్రుడు ఒక క్షణం మౌనంగా ఉండి అడిగాడు ఎవరి అమ్మ మా అమ్మ అన్నది ఆ బాలిక సత్యేంద్రుడికి వెంటనే జవాబు లభించలేదు ఒక్క క్షణం ఆగిన తర్వాత అతడు అన్నాడు మా అమ్మను అడిగి తెలుసుకోగలరు ఆ బాలిక వెళ్ళిపోతూ ఉంది సత్యేంద్రుడు అకస్మాత్తుగా అడిగాడు నీ పేరేమిటి నా పేరు రాధారాణి ఈ మాట చెప్పి ఆమె వెళ్ళిపోయింది ఈ చిన్ని రాధారాణిని బలవంతంగా దులుపుకొని ఊడ్చేసి సత్యేంద్రుడు ఎంఏ పాస్ అవ్వటానికి కలకత్తాకు బయలుదేరి వచ్చాడు విశ్వవిద్యాలయం పరీక్షలన్నీ పాస్ కానిదే ఏ విధంగానూ ఈ పెళ్ళి సంభవం కాదు తరువాత అసలు సంభవమే కాదు అతడు పెళ్ళే చేసుకోడు ఏంచేతనంటే గార్హస్తంలో చిక్కుకొని పోయిన తర్వాత మనిషిలోని ఆత్మ జిజ్ఞాస నశించిపోతుంది కదా అయినా కూడా ఉండి ఉండి అతని మనసంతా ఏదో మారాన్ చేస్తున్నదా అన్నట్లుగా ఉంటున్నది ఎక్కడైనా ఏ నారీ విగ్రహాన్నైనా చూడగానే మరో చిన్ని ముఖం అతడి దగ్గరలో మేల్కొంటూ ఉంటుంది బలవంతంగా ఆమె ఆలోచనను నెట్టివేస్తూ ఉంటాడు కానీ సత్యేంద్రుడు ఆ లక్ష్మీదేవి ప్రతిమను ఏ విధంగానూ మర్చిపోలేకపోయాడు ఎంతో కాలంగా అతడు స్త్రీ పట్ల నిర్లిప్తంగా ఉంటూ ఉన్నాడు అకస్మాత్తుగా అతడు ఎందుకు మారిపోయాడో కానీ దారిలోనూ రేవులోనూ ఎక్కడైనా ప్రత్యేకంగా ఒక వయసులో ఉన్న ఏ బాలికను చూసినా ఆమెను బాగా పరిశీలనగా చూడాలని అభిలషిస్తూ ఉంటాడు వెయ్యి ప్రయత్నాలు చేసినా కూడా అతడు ఏ విధంగానూ ఆ బాలిక మీద నుండి కళ్ళు మరల్చుకోలేడు చూస్తూ చూస్తూనే అమాంతంగా అమితమైన సిగ్గుతో అతడి శరీరం అంతా మాటి మాటికి కంపించిపోతుంది అతడు అదే క్షణం ఏ దారినైనా పట్టుకొని వేగంగా తప్పుకుపోతుంటాడు సత్యేంద్రునికి ఈదుతూ స్నానం చేయడం ఇష్టం అతడి చోర్ బగాన్ నివాస స్థానానికి నది ఎంతో దూరాన లేదు తరచుగా అతడు జగన్నాథ్ ఘాట్ దగ్గరికి స్నానం చేయడానికి వస్తూ పోతూ ఉంటాడు ఈరోజు పూర్ణిమ రేవులో కొంచెం జనం ఎక్కువగా జనం ఉన్నారు గుంపుగా గుంపుకూడి ఉన్నారు గంగా స్నానానికి వెళ్ళి అతడు ఏ ఒరిస్సా బ్రాహ్మణుని వద్ద పొడి బట్ట ఉంచి నెలలోకి దిగుతాడో ఆ బ్రాహ్మణుని దగ్గరికే వెళ్తున్న సమయంలో ఒక చోట ఆటంకంగా ఉండి అతడు నిలబడి చూశాడు నలుగురైదుగురు మనుషులు ఒకే వైపు చూస్తూ ఉన్నారు సత్యేంద్రుడు ఆ మనుషుల దృష్టిని అనుసరిస్తూ ఆశ్చర్యంగా స్తబ్దుడై నిలబడిపోయాడు ఒకే చోట ఇంత సౌందర్యం అతడు మరెన్నడూ స్త్రీ శరీరంలో చూడనట్లుగా అనిపించింది ఆ స్త్రీ వయస్సు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల కన్నా మించి ఉండదు ఎర్రని అంచుగల సాదా చీర ధరించి ఉంది ఒళ్లంతా ఆభరణాలతో అలంకరించబడి ఉంది మోకరించి కూర్చుని లలాటం మీద మంచి గంధపు ముద్రలు వేయించుకుంటూ ఉంది అతడికి పరిచితుడైన పండాయే ఏకాగ్రతతో ఆ సుందరి లలాటం మీద ముక్కు మీద మంచి గంధపు ముద్రలు వేస్తున్నాడు సత్యేంద్రుడు పండా దగ్గరికి వెళ్ళి నిలబడిపోయాడు పండాకు సత్యేంద్రుని ద్వారా వందనం డబ్బు కావలసినంత లభిస్తూ ఉంటుంది అంచేత ఆ సుందరి చంద్రవదనాన్ని వదిలిపెట్టి చేతిలోని ముద్రలను ఒక ప్రక్కన ఉంచి అతడు బాబుగారి పొడిగుడ్డ కోసం చేయి జాపాడు ఇరువురి కళ్ళు కలిశాయి సత్యేంద్రుడు వెంటనే పొడి బట్టలను పండా చేతికిచ్చి అడుగులు వేగంగా వేస్తూ మెట్ల మీదుగా నీళ్లలోకి దిగిపోయాడు ఈరోజు ఈత మీద మనసు పోలేదు ఎలాగో స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి పైకి రాగానే అప్పటికి అసాధారణమైన ఆ సుందరి వెళ్ళిపోయింది ఆ రోజు అంతా అతడి మనస్సు గంగా స్నానం చేస్తూనే ఉంది మరునాడు తెల్లవారి తెల్లవారక ముందే గంగామాత ఎంతో వేగంగా అతన్ని ఆహ్వానించింది స్టాండ్ మీద నుండి ఒక బట్ట తీసుకుని అతడు స్నా గంగా స్నానానికి బయలుదేరాడు రేవు దగ్గరికి చేరి అతడు చూశాడు ఆ అపరిచిత సుందరి ఇప్పుడే స్నానం చేసి పైకెక్కుతూ ఉంది సత్యేంద్రుడు కూడా స్నానం చేసి పండా దగ్గరకు వచ్చినప్పుడు మొదటి రోజు మాదిరిగానే ఈరోజు కూడా ఆయన ఆమె లలాట మీద గంధం ముద్రలు చిత్రిస్తున్నాడు ఈరోజు కూడా కళ్ళు కళ్ళు కలిశాయి ఈరోజు కూడా అతని శరీరం అంతా విద్యుత్ లాంటిది ప్రవహించింది అతడు ఏదో విధంగా బట్టలు మార్చుకుని వేగంగా వెళ్ళిపోయాడు ఆ మహిళ ప్రతిరోజు ప్రాతకాలమే గంగా స్నానం చేయడానికి వస్తున్నది ఈ సంగతి సత్యేంద్రుడికి తెలిసిపోయింది ఎన్ని రోజుల నుండి ఇరువురూ కలుసుకోలేదు దీనికి ఏకైక కారణం ఉంది మొదట్లో సత్యేంద్రుడు కొంచెం పొద్దెక్కిన తర్వాతనే స్నానం చేయడానికి వెళ్తూ ఉండేవాడు గంగా తీరాన వరుసగా ఇప్పటికి ఏడు రోజుల నుండి ఇద్దరి కళ్ళు కలుస్తూ వచ్చాయి కానీ ఎన్నడూ మాట్లాడుకోవడం జరగలేదు బహుశా దీని అవసరం కూడా లేకపోయింది ఎందుచేతనంటే కళ్ళ భాష చదవబడే చోట నోటి భాష మౌనం వహిస్తుంది ఈ అపరిచిత సుందరి ఎవరైనా కావచ్చు ఆమె కళ్ళతో మాట్లాడడం నేర్చుకున్నది ఆ విద్యలో ఆరితేరినది రోజు స్నానం చేసి సత్యేంద్రుడు కొంచెం అన్యమనస్కుడై భవనానికి తిరిగి వస్తున్నాడు హఠాత్తుగా ఈ ధ్వని అతడి చెవినబడింది ఒకసారి ఇలా చూడండి అతడు ముఖం పైకెత్తి చూశాడు రైల్వే లైను అవతలి వైపు ఆ మహిళ నిలబడి ఉంది ఆమె ఎడమ చంకలో నీటితో నిండిన ఇత్తడి బిందె ఉన్నది కుడి చేతిలో తడి బట్ట ఉంది తల ఊపి ఆమె సైగతో పిలిచింది సత్యేంద్రుడు అటూ ఇటూ చూసి ఆమె దగ్గరకు పోయి నిల్చున్నాడు ఆసక్తితో చూస్తూ ఆమె తీయని స్వరంతో అడిగింది మా పని మనిషి ఈరోజు రాలేదు దయచేసి కొంచెం దూరం నాకు తోడు వస్తే చాలా బాగుంటుంది మొదట్లో ప్రతిరోజు ఆమె తనతో పాటు పని మనిషిని తీసుకువస్తూ ఉండేది ఈరోజు ఒంటరిగా ఉన్నది సత్యేంద్రుడి మనసులో సంశయం ఉత్పన్నమైంది ఒకసారి ఈ పని మంచిది కాదనిపించింది కానీ అతడు నా వల్ల కాదు అని చెప్పలేకపోయాడు మహిళ అతడి మనసులోని భావాన్ని ఊహించుకుని కొంచెం నవ్వింది ఈ నవ్వు ఎవరికి తెలుసో వారికి ప్రపంచంలో లభ్యం కానిదేదీ ఉండదు సత్యేంద్రుడు ఆ క్షణమే పదండి అని చెప్పి ఆమెను అనుసరించాడు నాలుగు అడుగులు ముందుకు పోయిన ఆ మహిళ మళ్ళీ అన్నది మనిషి జబ్బు పడింది ఆమె రాలేకపోయింది కానీ నేను కూడా గంగా స్నానం చేయకుండా ఉండలేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను ఇదొక దురలవాటు సత్యేంద్రుడు నెమ్మదిగా సమాధానమిచ్చాడు అవునండి నేను కూడా సాధారణంగా గంగా స్నానం చేస్తూ ఉంటాను ఇక్కడ మీరు ఎక్కడ ఉంటున్నారు చోర్ బగాన్లో మా నివాస భవనం ఉంది మా ఇల్లు జోడో శాంకోలో ఉంది మీరు నన్ను పథరియా ఘాట్ మలుపు వరకు పంపించి పెద్ద రోడ్డు మీదకి వెళ్ళండి అలాగే వెళ్తాను చాలాసేపటి వరకు మరేమీ సంభాషణ జరగలేదు చిత్పూర్ రోడ్డు మీదకి చేరి ఆ మహిళ వెనక్కి తిరిగి నిలబడింది మళ్ళీ అదే నవ్వు నవ్వి అన్నది దగ్గరలోనే మా ఇల్లు ఉన్నది ఇక నేను వెళ్ళగలను నమస్కారం నమస్కారం అని సత్యేంద్రుడు తల వంచుకుని వెంటనే వెళ్ళిపోయాడు ఆనాడు ఆ రోజంతా అతడి హృదయంలో ఏమి అలజడి జరిగిందో దాన్ని వ్రాసి చెప్పటం అసాధ్యమైన కార్యం యవనావస్థలో మన్మధుని పుష్ప బాణాల ఆక్రమణను సహించవలసి వచ్చిన వాళ్ళు మాత్రమే గుర్తు చేసుకోగలరు ఆ రోజు ఏం జరిగిందో కేవలం వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఏ ఉన్మాదపు మత్తులో మైకం కమ్మినప్పుడు మన్ను మిన్ను జలము అనిలము అన్నీ ఎర్రగా కనిపిస్తాయో అందరూ తెలుసుకోలేరు సమస్త చైతన్యం జ్ఞానాన్ని కోల్పోయి ఒక ముక్క నిర్జీవమైన అయస్కాంతపు శలాక మాదిరిగా కేవలం ఆ ఒక్క వైపే వంగిపోవటానికి ప్రతిక్షణం నిరీక్షిస్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం సత్యేంద్రుడు నిద్రలేచి చూశాడు చాలా ప్రొద్దెక్కింది వ్యధాతరంగం ఒకటి అతడి గొంతుదాగా ఎగిసిపడి కలత పెట్టి కరిగిపోయింది నౌకరు ఎదురుగుండా వెళ్తూ ఉన్నాడు అతన్ని దబాయించాడు ఇంత ప్రొద్దెక్కింది దాన్ని నిద్రలేపినందుకు నీకు ఒక రూపాయి జుల్మానా పాపం అతడు స్తబ్దుడై చూస్తూ ఉన్నాడు సత్యేంద్రుడు స్నానం కోసం మరో బట్ట తీసుకోకుండానే కోపంతో ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు రోడ్డు మీదకు వచ్చి అతడు బాడుగ బండి మాట్లాడుకున్నాడు బండివాడితో పథరియా ఘాట్ మీదుగా బండి పోనివ్వవలసిందని చెప్పి అతడు రోడ్డుకు అటు ఇటూ అదే పనిగా చూస్తూ పోతున్నాడు అయితే గంగా తీరానికి చేరి రేవు వైపు చూడగానే అతడి క్షోభ అంతా చల్లబడిపోయింది అకస్మాత్తుగా రోడ్డు మీద విసిరేసిన ఒక అమూల్య రత్నం అతడికి లభించిందా లభించిందా అన్నట్లు అభిప్రాయపడ్డాడు బండిలో నుండి దిగటంతోనే ఆమె మృదువుగా నవ్వి బాగా పరిచయం ఉన్నదానిలా అన్నది ఇంత ఆలస్యం చేశారేమిటి నేను అరగంట నుండి నిలబడి ఉన్నాను వెంటనే స్నానం చేసేయండి ఈరోజు కూడా పని మనిషి రాలేదు ఒక నిమిషం ఓపిక పట్టండి అని చెప్పి సత్యేంద్రుడు గబగబా వెళ్ళి నీళ్లలో దిగాడు అతడు ఈదుకుంటూ స్నానం చేయడం ఎక్కడికి పోయిందో ఏదో విధంగా హడావిడిగా రెండు మూడు మునకలు మునిగి తిరిగి వచ్చి అన్నాడు నా బండి ఎటు వెళ్ళింది నేను బండివానికి బాడుగా ఇచ్చి పంపించి వేశాను రండి మీరు బాడుగా ఇచ్చారా ఇస్తే ఏమిటి పదండి అని చెప్పి మరోసారి మళ్ళీ మధురమైన నవ్వు నవ్వి ఆమె ముందు ముందు నడుస్తూ ఉంది సత్యేంద్రుడు పూర్తిగా భయపడిపోయాడు లేకపోతే ఎంత నిర్లిప్తంగా ఉండేవాడైనా ఎంత అపరిచితుడైనా సరే ఇదంతా ఏమిటని ఒక్కసారైనా అతనికి సందేహం కలగకుండా ఉంటుందా ఎక్కడన్నారు చోరు బగాన్లోనా అవును అన్నాడు చ అక్కడ కేవలం చోరులే ఉంటారా ఎందుకని అన్నాడు సత్యేంద్రుడు ఆశ్చర్య ఆశ్చర్యంలో మునిగిపోయి మీరు చోరులకు రాజు కదా మరి ఈ మాట అని ఆ మహిళ మెడ వంకరగా పెట్టుకుని ఓరచూపు చూస్తూ ఒక నవ్వు నవ్వి మళ్లీ మౌనంగా హంసనడక నడుస్తూ ఉంది ఈరోజు చంకలోని బిందె రోజు ఉండేదానికన్నా పెద్దగా ఉంది దాని లోపల ఉన్న గంగా జలం గలగల ధ్వని చేస్తూ ఓ ముగ్ధుడైన యువకుడ జాగ్రత్త ఇదంతా మోసం ఇదంతా వంచన అంటూ ఎగిరిగిరి పడుతూ ఒకసారి పరిహసిస్తూ ఒకసారి తిరస్కరిస్తూ ఉంది మలుపు దగ్గరలోకి వచ్చి సత్యేంద్రుడు సంకోచిస్తూ బండి బాడుగా అన్నాడు ఆ మహిళ వెనక తిరిగి నిలబడి అస్ఫుటంగాను మృదువుగాను కోమలమైన కంఠంతో జవాబిచ్చింది ఇది మీరిచ్చిందే ఈ సైగను ఈ సంకేతాన్ని తెలుసుకోలేక సత్యేంద్రుడు అన్నాడు నేనిచ్చింది ఎట్లా నా దగ్గర ఇంకేమున్నది ఇవ్వటానికి ఉన్నదంతా మీరే దొంగిలించి దోచుకుని తీసుకున్నారు ఈ మాట అని ఆమె త్రుళ్ళి పడిన దానిలాగా ముఖం మలుపుకుని బయటపడబోయే నవ్వును బలవంతంగా ఆపుకుంటూ ఉంది ఈ అభినయాన్ని సత్యేంద్రుడు అర్థం చేసుకోలేకపోయాడు అంచేత దొంగిలించటం అనే ఈ రహస్యపు సంకేతం తీవ్రమైన విద్యుల్లతలాగా అతడి సందేహపు వలను క్రింద నుండి పైదాకా ఛేదించి చించి హృదయపు లోతులోని కారు చీకటిలో కాంతి రేఖలాగా మెరిసింది ఒక్క క్షణంలోనే ఈ రోడ్డు మీద ఈ రెండు ఎర్రని పాదాల మీద పడిపోవాలనే కోరిక కలిగింది కానీ మరుక్షణంలోనే అమితమైన సిగ్గు అతడి తలను వంచేసింది అతడు ముఖం పైకెత్తి ఒక్కసారి ప్రేసి వదనం వైపు చూస్తూ ఉన్నప్పటికీ ఆమె కళ్ళల్లోకి మాత్రం చూడలేకపోయాడు మౌనంగా తల వంచుకుని నెమ్మదిగా వెళ్ళిపోయాడు ఫుట్ పాత్ మీద పని మనిషి ఆమె ఆదేశానుసారం ఎదురుచూస్తూ ఉంది దగ్గరకు వెళ్ళి ఆమె అన్నది అక్కయ్య గారు వారిని ఈ విధంగా ఆడిస్తూ వెంట పెట్టుకుని తిరుగుతున్నావెందుకు నేను అడుగుతున్నాను ఇంతకు ఏమైనా ఒరిగేది ఉందా నాలుగు డబ్బులు గుంజగలవా ఆ మహిళ నవ్వుతూ అన్నది ఇదైతే నాకు తెలియదు కాని ఆ మాయకులైన వ్యక్తుల్ని ముకుత్రాడు వేసి తిప్పుతూ ఉండటం నాకు ఇష్టంగా ఉంటుంది పని మనిషి కూడా దాకా బాగా నవ్వి అన్నది నీవు ఎంత పనైనా చేయగలవు అక్క నువ్వు ఏమైనా చెప్పు చూడడానికి రాజకుమారునిలా ఉన్నాడు ఆ కళ్ళు ఆ ముఖము అంత రాజకుమారుడే మీ ఇద్దరి ఈడు జోడు ఎంత బాగుంది నిలబడి మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే రెండు జంట గులాబీలు వికసించినట్లే ఉంది సుమా ఆ మహిళ వికిరిస్తూ నవ్వుతూ అన్నది సర్లే పద ఆ గులాబీలు కావాలంటే నువ్వే తీసుకో ఆ పని మనిషి కూడా తగ్గే నాయకురాలు కాదు ఆమె కూడా సమాధానం ఇచ్చింది లేదమ్మా లేదు ఆ వస్తువును నువ్వు శక్తి కొద్ది పట్టుకునే ఉంటావు కానీ ఎవ్వరికి ఇవ్వనే ఇవ్వవు ఈ మాట నేను చెప్పేస్తున్నాను చూడు అజ్ఞానులు విశ్వసించరు కాబట్టి అసంభవమైన కాండ ఏదైనా జరిగినప్పుడు దాన్ని కళ్ళారా చూసినప్పటికీ చెప్పవద్దని జ్ఞానులు అన్నారు ఆ రోజు సత్యేంద్రుడు తన నివాస స్థలానికి వచ్చి టెనిసన్ పుస్తకం చదవనారంభించాడు డాన్ జువాన్ను బెంగాలీలోకి అనువదించడానికి కూర్చున్నాడు ఇది పూర్తిగా యథార్థమైన విషయం పట్టపగలు పట్టణం దారిలో రేవు వద్ద ఇటువంటి అద్భుతమైన ప్రేమ ప్రవాహాన్ని ఆహ్వానించటం సంభవమా కాదా లేక ఆ ప్రవాహంలో జొరబడి ఈదటం ప్రమాదరహితమా కాదా అనే సందేహం ఇంత ఎదిగిన కుర్రవాడైనా అణుమాత్రం కూడా అతని మనసులో కలగలేదు రెండు రోజుల తర్వాత స్నానం చేయడం ముగించిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే దారిలో ఆ అపరిచిత స్త్రీ అన్నది నిన్న రాత్రి నేను థియేటర్ చూడటానికి వెళ్ళాను సరళ కష్టం చూసి గుండె పగిలిపోతుంది అవునా సత్యేంద్రుడు ఈ సరళ నాటకం చూడలేదు స్వర్ణలత పుస్తకం అయితే చదివేశాడు అతడు నెమ్మదిగా అన్నాడు అవును చాలా దుఃఖం అనుభవించి ఆమె మరణించింది ఆ మహిళ దీర్ఘంగా నిటూర్చి అన్నది అబ్బా ఎంత భయంకరమైన కష్టం సరళ తన భర్తను అలా ఏ విధంగా ప్రేమించిందో ఆమె పెద్ద తోడి కోడలు అలా ఎందుకు చేయలేకపోయింది మీరు చెప్పగలరా సత్యేంద్రుడు క్లుప్తంగా జవాబు చెప్పాడు స్వభావం ఆ మహిళ అన్నది సరిగ్గా అంతే పెళ్ళి అందరికీ అవుతుంది కానీ స్త్రీ పురుషులందరూ ఒకరినొకరు సమానంగా ప్రేమించగలరా లేదు చనిపోయే రోజు వరకు ప్రేమించామని తెలుసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసుకునే సామర్థ్యం కూడా ఉండదు చూడలేదా గానాన్ని కానీ వాద్యాన్ని కానీ ఎంత బాగున్నా కూడా మనసును లీనం చేసి వినలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది వ్యక్తులు ఎటువంటి స్థితిలోనూ కోపగించుకోరు అసలు కోపించలేరు కూడా కేవలం రాళ్లలాగా నిర్లిప్తులై ఉంటారు జనం తప్పకుండా వాళ్లను కీర్తించుతారు కానీ నాకు చూస్తే మాత్రం పా వాళ్లను నిందించాలనిపిస్తూ ఉంటుంది సత్యేంద్రుడు నవ్వి ఎందుకు అన్నాడు ఆ మహిళ ఉద్రేకంతో ప్రత్యుత్తరమిచ్చింది వాళ్ళు అసమర్థులు అందువల్ల అసమర్థతలో కొన్ని సుగుణాలు ఉంటే ఉండవచ్చు కానీ అందులో దోషాలే ఎక్కువగా ఉంటాయి అదే సరళ భావ మాదిరిగా భార్య ఇంత ఘోరమైన అన్యాయం చేసినా అతనికి కోపమే రాలేదు సత్యేంద్రుడు మౌనంగా ఉన్నాడు మళ్ళీ ఆమె అన్నది పోతే ఆయన భార్య అదే ప్రమద హీ ఎటువంటి దెయ్యంలాంటి ఆడదో చూడండి నేను గనకైతే ఆ రాక్షసి గొంతు నులిమేసేదాన్ని సత్యేంద్రుడు నవ్వుతూ అన్నాడు అది ఎలా జరుగుతుంది వాస్తవంగా ప్రమద అనే పేరుగల స్త్రీ ఎవరూ లేరుగా అది కవి కల్పన మధ్యలోనే ఆ మహిళ అన్నది అయితే అటువంటి కల్పనలు ఎందుకు సరే మనుషులందరిలోనూ దేవుడున్నాడు ఆత్మ ఉన్నది అని అందరు చెప్తారు కానీ ప్రమద చరిత్ర చూస్తే ఆమెలో కూడా భగవంతుడు ఉన్నాడని అనిపించనే అనిపించదు నీతో నిజం చెప్తున్నాను పెద్ద పెద్దవాళ్ల పుస్తకాలు చదివి జనం మంచి వాళ్ళు అవుతారు మనిషి మనిషిని ప్రేమిస్తాడు అనేది ఎక్కడ జరిగేది కాదు ఇదేమి జరిగే పని కాదు మనిషి మీద మనిషి మనసులో ఏవగింపు కలిగే పుస్తకాలు రాసేశారే నిజంగానే మనుషులందరి హృదయాలు భగవంతుని నిలయాలు అనే విశ్వాసం కలగటమే లేదు సత్యేంద్రుడు ఆశ్చర్యంలో మునిగిపోయి ఆ ముఖం వైపు చూస్తూ అన్నాడు బహుశా నీవు చాలా పుస్తకాలు చదువుతామనుకుంటాను ఆ మహిళ అన్నది ఇంగ్లీష్ నాకు తెలియదు ప్రచురింపబడే బెంగాలీ పుస్తకాలన్నీ చదివేస్తాను ఇదే పెద్ద రోడ్డు రండి మా ఇంటికి ఉన్న పుస్తకాలన్నీ చూపిస్తాను సత్యేంద్రుడు తృళ్ళిపడ్డాడు మీ ఇంటికా అవును మా ఇంటికి రండి మీరు రావాల్సిందే అకస్మాత్తుగా సత్యేంద్రుడి ముఖం పాలిపోయింది అతడు భయపడిపోయి చిచి చిచి ఏమీ లేదు రండి కాదు కాదు ఈరోజు కాదు ఈరోజు ఈరోజు కాదు ఈ మాట చెప్పి సత్యేంద్రుడు వణుకుతూ వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు ఈరోజు తన ఈ అపరిచితురాలైన ప్రియురాలి పట్ల అమితమైన శ్రద్ధ భారంతో అతడి హృదయం అణిగిపోతూ ఉంది ప్రాతకాలం స్నానం చేసి సత్యేంద్రుడు నెమ్మదిగా నివాస స్థానానికి తిరిగి వచ్చాడు అతడి ముఖం అలసటతో నిండి ఉంది అతడి కళ్ళు చెమర్చి ఉన్నాయి కంటి రెప్పలు కూడా తడిసి ఉన్నాయి ఇప్పటికి నాలుగు రోజులు గడిచిపోయాయి అపరిచితురాలైన ఆ ప్రియురాలుని అతడు చూడలేకపోయాడు ఆమె నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు గంగా స్నానం చేయటానికి రావటం లేదు ఆకాశానికి పాతాళానికి హద్దు లేనట్లుగా అతడి ఆలోచనలకు కూడా మితం లేకుండా ఉంది అప్పుడప్పుడు ఆమె జీవించలేదనే చింత కూడా అతడి మనసులో కలిగింది బహుశా మరణశయ్య మీద పడి ఉన్నదేమో ఎవరికి తెలుసు ఆమె నివసించే ఈ వీధి మాత్రం అతనికి తెలుసు కానీ మరేమీ గుర్తుపట్టలేడు ఎవరి ఇల్లో ఎక్కడి ఇల్లో ఏమీ తెలియదు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే అనుతాపంతో ఆత్మగ్లానితో హృదయం మండిపోతూ ఉంది ఆ రోజు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు హృదయపూర్వకమైన ఆమె అభ్యర్థనను తాను ఎందుకు ఉపేక్షించాలి అతడు నిజంగానే ప్రేమించాడు కళ్ళలోని మత్తు కాదు గంభీరమైన హృదయపు తృష్ణ అందులో మోసం కానీ వంచన కానీ లేష మాత్రం కూడా లేదు ఉన్నదంతా నిజంగా నిస్వార్థరహితమైన పవిత్రమైన హృదయపూర్వకమైన స్నేహం బాబు సత్యేంద్రుడు పడి చూశాడు రోజూ ఆమె వెంట వచ్చే ఆమె పనిమనిషి రోడ్డు ప్రక్క నిలబడి ఉంది సత్యేంద్రుడు గాభరా పడిపోయి ఆమె దగ్గరకు వచ్చి గద్గద కంఠంతో ఆమెకేమైంది అన్నాడు ఈ మాట అంటంతో పాటు అతడి నయనాలు అశ్రుపూరితాలయ్యాయి ఆపుకోలేకపోయాడు దుఃఖాన్ని పనిమనిషి ముఖం క్రిందకు వంచుకొని నవ్వులు దాచుకున్నది బహుశా నవ్వు వస్తుందనే భయంతోనే ముఖం క్రిందకు దాచుకునే చెప్పింది అక్కగారు చాలా జబ్బుగా ఉన్నారు మిమ్మల్ని చూడాలంటున్నారు పద అని చెప్పి ఆ క్షణమే అంగీకారాన్ని తెలియజేసి కళ్ళు తుడుచుకుని ఆమె వెంట బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ అతను అడిగాడు ఏమిటి జబ్బు ప్రమాదంగా ఉందా పని మనిషి అన్నది లేదు పెద్ద జబ్బేం కాదు కానీ బాగా జ్వారంగా ఉంది సత్యేంద్రుడు లోపల చేతులు జోడించి తల మీద పెట్టుకున్నాడు మళ్ళీ ప్రశ్నించలేదు ఇంటి ఎదుటికి వచ్చి చూశాడు చాలా పెద్ద ఇల్లు గేటు వద్ద కూర్చుని ఉన్న ఒక హిందుస్థానీ దర్బాను ఊగుతూ ఉన్నాడు పని మనిషిని అతడు అడిగాడు నేను వచ్చినందువల్ల మీ అక్కగారి నాన్నగారు కోప్పాడరు కదా ఆయనకు నేను తెలియదు పని మనిషి అన్నది అక్కగారికి నాన్నగారు లేరు కేవలం అమ్మ మాత్రమే ఉంది అక్కగారి మాదిరిగా ఆమె గారు కూడా మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నది సత్యేంద్రుడు మరేమీ మాట్లాడకుండా లోపలికి ప్రవేశించాడు అతడు మెట్ల మీదుగా ఎక్కి మూడో అంతస్తు వరండాలోకి వెళ్ళి చూశాడు దగ్గర దగ్గరగా ఒకదానినొకటి ఆనుకొని మూడు గదులున్నాయి బయట కనిపించేదాన్ని బట్టి అవి బాగా అలంకరించబడి ఉన్నాయని తెలిసింది మూలనున్న గదిలో నుండి నవ్వుల పక్కపక్కలతో బాటు తబలాల టకటకలు గజ్జెల గలగలలు వినిపిస్తున్నాయి పని మనిషి చేత్తో చూపించి చెప్పింది ఆ గదిలోకి వెళ్ళండి గది వాకిలికి ఎదురుగా వెళ్లి ఆమె చేతితో వాకిలి తెరను తొలగించి బిగ్గరగా అన్నది అక్కగారు ఇదిగో స్వీకరించండి చతురుడైన మీ రసికుణ్ణి ఆ గది అంతా నవ్వులతోనూ కోలాహలంతోనూ నిండిపోయి ఉంది లోపల చూసిన దృశ్యంతో సత్యేంద్రుని మెదరంతా మొద్దుబారిపోయింది అతడికి అకస్మాత్తుగా మూర్ఛ వస్తున్నట్లు అనిపించింది ఏదో విధంగా ద్వారం పట్టుకుని అతడు ఆ చోటు వద్దే కళ్ళు మూసుకుని గడప మీదే కూర్చుండిపోయాడు గదిలోపల గచ్చు మీద లావుపాటి పరుపు మీద ఇద్దరు ముగ్గురు మేలిమి దుస్తులు ధరించిన పురుషులు ఉన్నారు ఒకడు హార్మోనియం తీసుకుని ఉన్నాడు ఒకడు తబలా వాయిస్తూ ఉన్నాడు మరొకడు ఏకాగ్రతతో మద్యం త్రాగుతూ ఉన్నాడు ఇక ఆమె ఆమె బహుశా ఇప్పటి వరకు నాట్యం చేస్తూ ఉన్నది ఆమె రెండు కాళ్లకు గజ్జలు కట్టబడి ఉన్నాయి రకరకాల ఆభరణాలతో ఆమె శరీరమంతా అలంకరించబడి ఉంది మద్యం మత్తులోని ఆనందంతో ఆమె కళ్ళు రెండు వాలిపోతున్నాయి గబగబ అడుగులు వేసుకుంటూ దగ్గరగా వచ్చి ఆమె సత్యేంద్రుని చేయి పట్టుకుని కిలకిలా నవ్వి అన్నది మిత్రమా మూర్ఛల రోగం ఉందా ఏమిటి నీకు లేదు పరిహసించకులే వీళ్ళందరికీ నేను చాలా భయపడతాను ప్రబలమైన విద్యుత్ తాకితే చైతన్యం కోల్పోయి మనిషి ఏ విధంగా కంపించి కదిలిపోతాడో ఆ విధంగా ఆమె హస్తస్పర్శతో సత్యేంద్రుడు ఆపాదమస్తకం కంపించి కదిలిపోయాడు ఆ మహిళ అన్నది నా పేరు శ్రీమతి బిజిలీ నీ పేరేమిటి మిత్రమా బాబుగారా ఏ బాబుగారు అక్కడున్న మనుషులందరూ హో అంటూ పక్కున నవ్వారు హక్కగారి పని మనిషి నవ్వుతో పొట్ట ఉబ్బిపోయి నేల మీద పడి దొర్లుతూ గచ్చు మీద పడుకుండిపోయింది ఆహా ఏమి మజాగా ఉంది ఏమి తమాషా చూసావా అక్క బిజిలీ కృత్రిమమైన క్రోధంతో ఆమెను ఒక్కసారి దబాయిచ్చి అన్నది నోరుముయ్ అచ్చయం చూపద్దు రండి లేచి కూర్చోండి ఈ మాట అని బలవంతంగా సత్యేంద్రుణ్ణి గుంజుకుని తీసుకువచ్చి ఓ కుర్చీ మీద కూర్చోబెట్టి అతని పాదాల వద్ద మోకరించి చేతులు జోడించి ఆమె ఈ విధంగా పాడటం ప్రారంభించింది పంచబాణములు అయ్యను లక్ష పెట్టు మాకు నీ ప్రణయపు భిక్ష మలయ మారుతము వీచను బాగా నిండిపోయే గది లేదిక జాగా పంచబాణములు అయ్యను లక్ష పెట్టు మాకుని ప్రణయపు భిక్ష మలయమారుతము విచనుభగా నిండిపోయి గది లేది గజాగా పంచబాణములు అయ్యను లక్ష పెట్టు మాకుని భిక్ష మద్యం త్రాగుతున్న మనిషి లేచి వచ్చి పాదాల దగ్గర పడుకుని సత్యేంద్రునికి నమస్కారం చేశాడు అతడికి బాగా మత్తెక్కిపోయింది అతడు రోధిస్తూ అన్నాడు మహారాజా గారు నేను మహాపాతకుడునను కొంచెం మీ పాదధూళి ప్రసాదించండి అదృష్టపు అవహేళన వలన ఈరోజు సత్యేంద్రుడు స్నానం చేసి ఒక మేలు రకం పట్టుధోతిని ధరించి ఉన్నాడు హార్మోనియం వాయిస్తూ ఉన్న మనిషి మాత్రం కొంచెం తెలివిలో ఉన్నాడు అతడు సానుభూతిగా అన్నాడు పాపం ఎందుకు అతన్ని అనవసరంగా ఏడిపిస్తారు అతన్ని కృత్రిమంగా మూర్ఖుణ్ణి చేయడానికి ప్రయత్నిస్తారు బిజిలీ నవ్వుతూ అన్నది ఆహా కృత్రిమంగా ఏంటి అతడు నిజమైన మూర్ఖుడు అందుచేతనే పట్టపగలు నా ఇంటికి తెచ్చి మీకు తమాషా చూపిస్తున్నాను సరే తల మీద ఒట్టు వేసుకుని చెప్పబ్బాయి నీవు నన్ను గుర్తుపట్టావా నేనెవర్నో అర్థం చేసుకున్నావా రోజూ గంగా స్నానానికి వెళ్తున్నాను అంచేత నేను బ్రహ్మ సమాజానికి చెందిన స్త్రీని కాను ముస్లింని కాను క్రిస్టియన్ని కాను హిందూ పరివారానికి చెందిన ఇంత వయసు వచ్చిన పడుచు పిల్లను సధవను లేక విధవను ఏ అభిప్రాయంతో హృదయపూర్వకంగా నన్ను ప్రేమిస్తున్నావో చెప్పు పెళ్లి చేసుకోవటం కోసమా లేక బుజ్జగించి మోసగించి అవతలికి పారిపోవటానికా గదంతా పెద్దగా నవ్వులతో నిండిపోయింది ఆ తర్వాత అందరూ కలిసి అటువంటి మాటలే రకరకాలుగా అంటున్నారు సత్యేంద్రుడు ఒక్కసారి కూడా ముఖం పైకెత్తలేదు ఏ మాటకు జవాబు ఇవ్వలేదు అతడు మనస్సులోనే ఆలోచిస్తూ ఉన్నాడు ఇది నేను ఎలా చెప్పేది నేను చెప్పినా ఇక్కడ అర్థం చేసుకునేవారెవరు బిజిలీ హఠాత్తుగా త్రుళ్ళిపడి లేచి నిలబడింది ఆమె అన్నది ఆహా నేను భలేదాన్నే లేరా క్షేమో లే బాబుగారికి భోజనం తీసుకొనిరా స్నానం చేసి వచ్చారు నేనేదో సరదాకి ఇలా చేస్తున్నాను గాని కేవలం సరదా కొద్దీ తమాషా చేస్తున్నాను అంతే తప్ప ఇలా అంటూ ఉండగానే సేపటి క్రితం వ్యంగ్యంతోనూ వక్రోక్తితోనూ నిండిన ఆమె కంఠధ్వని సహజమైన స్నేహంతో కూడిన అనుతాపంతో నిజంగానే చల్లబడింది ఒక క్షణం తర్వాత దాసి ఒక పళ్ళెంతో ఖాద్య పదార్థాలు తెచ్చిపెట్టింది బిజిలీ పళ్ళెం తన చేతిలోకి తీసుకొని మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చుని అన్నది ముఖం పైకెత్తు తిను ఇంతసేపటి వరకు సత్యేంద్రుడు తన శక్తిని అంతటినీ కూడా తీసుకొని తనను తాను సంభాళించుకుంటూ ఉన్నాడు స్థిమితపరుచుకుంటూ ఉన్నాడు ఈసారి ముఖం పైకెత్తి శాంతభావంతో నేను తినను అన్నాడు ఎందుచేత కులం కూడా పోతుందా నేనేం మాల మనిషినా మాదిక మనిషినా సత్యేంద్రుడు అదే మాదిరిగా శాంతంగా అన్నాడు అలా అయితే నేను తింటాను మీరు ఏదైతే అదే అవుతారు బిజిలీ పకపక నవ్వుతూ అన్నది బుద్ధూ బాబుగారు కూడా కత్తులు విసరడం అభ్యసించే ఉన్నారే చూస్తున్నానుగా అమ్మో ఆయనకు బాగానే తెలుసు ఈ విద్య ఈ మాట అంటూ ఆమె మళ్ళీ నవ్వింది కానీ అది కేవలం శబ్ద ధ్వని మాత్రమే యథార్థమైన నవ్వు కాదు అందుచేత మరెవ్వరూ కూడా ఆ నవ్వులో పాల్గొనలేకపోయారు అప్పుడు అన్నాడు నా పేరు సత్యేంద్ర దృఢమైన వాణ్ణి కాదు మెతకవాణ్ణి కత్తులు విసరడం నేను ఎన్నడూ నేర్చుకుని ఉండలేదు కానీ నా తప్పును తెలుసుకోగలిగినప్పుడు మాత్రం దాన్ని దిద్దుకోవడం నేర్చుకున్నాను బిజిలీ అకస్మాత్తుగా ఏదో మాట చెప్పబోతూ ఉంది కానీ దాన్ని అణుచుకొని చివరికి ఆమె అడిగింది నేను తాకిందాన్ని తినవా తినను బిజిలీ లేచి నిలబడింది ఆమె పరిహాసపు స్వరానికి ఈసారి తీవ్రత తోడయ్యింది గట్టిగా అరిచినట్లు అన్నది తిని తీరుతావు ఇదే చెప్తున్నాను నీకు ఈరోజు కాకపోతే రేపు లేకపోతే మరే రెండు రోజుల తర్వాత తిని తీరుతావు నువ్వు సత్యేంద్రుడు తల అడ్డంగా ఊపుతూ అన్నాడు తప్పు అనేది అందరి వల్ల జరుగుతుంది నా పొరపాటు నా తప్పు ఎంత పెద్దదో అది అందరూ తెలుసుకున్నారు పరిహాసం చేస్తున్నారు కానీ మీ వల్ల కూడా తప్పే జరుగుతోంది ఈ రోజే కాదు వచ్చే జన్మలో కూడా తినను ఏ కాలంలో కూడా మీరు తాకిన దాన్ని తినను అనుమతి ఇవ్వండి నేను వెళ్తాను మీ నిశ్వాసంతో నా రక్తం ఇంకిపోతూ ఉంది అతడి ముఖం మీద గంభీరమైన ఏవగింపుతో కూడిన నీడ స్పష్టంగా కనబడుతూ ఉంది అది ఆ మైకన్లో ఉన్నవాడి దృష్టిలో కూడా పడింది అతడు తల ఊపి అన్నాడు బిజిలీ ఆ రసి ఆ రసికేశు రహస్య నివేదనం పోనివ్వు పోనివ్వు దేపు రేపు ఆనందాన్ని కూడా ఇతడు నాశనం చేసేశాడు బిజిలీ ఏమీ జవాబు ఇవ్వలేదు స్తబ్దురాలై సత్యేంద్రుడి ముఖం వైపు చూస్తూ నిలబడిపోయింది నిజంగానే ఆమె వలన గొప్ప తప్పు జరిగిపోయింది బిడియపడుతూ శాంతంగా ఉండే ఇటువంటి మనిషి ఈ రకంగా మాట్లాడగలడని ఆమె ఊహించనైనా లేదు సత్యేంద్రుడు కుర్చీ మీద నుండి లేచి నిల్చున్నాడు బిజిలీ తీయని స్వరంతో అన్నది ఇంకొంచెం సేపు కూర్చో ఆ కైపులో ఉన్న వ్యక్తి విని అరిచాడు వద్దు వద్దు అతన్ని వెళ్ళలే వెళ్ళని అతన్ని విడిచిపెట్టు విడిచిపెట్టు అతన్ని సత్యేంద్రుడు నుంచి బయటకు వచ్చేశాడు బిజిలీ వెనుకనే వచ్చి దారిని ఆపి గుసగుసలాడినట్లుగా అన్నది వీళ్ళందరూ చూస్తున్నారు అందుకని ఊరుకున్నాను లేకపోతే నేను మహాపరాధం చేశానని చేతులు జోడించి చెప్పేదాన్ని సత్యేంద్రుడు మరోవైపుకు ముఖం మలుపుకుని మౌనంగా నిలబడి ఉన్నాడు ఆమె మళ్లీ అన్నది ఈ ప్రక్క గదే నేను చదువుకునే గది ఒక్కసారి చూడవా ఒక్కసారి రా క్షమాపణ కోరుతున్నాను రాను అని చెప్పి సత్యేంద్రుడు మెట్ల వైపు సాగిపోయాడు బిజిలీ అతని వెనుకనే వెళ్తూ అన్నది రేపు కలుసుకుంటారా లేదు కలుసుకోను మళ్ళీ ఎన్నడూ కలుసుకోరా కలుసుకోను రోదనతో బిజిలీ కంఠం రుద్ధమైపోయింది బొంగురు పోయిన తన గొంతును బలవంతంగా సరిచేసుకుని ఆమె అన్నది మీరు మళ్ళీ నన్ను కలుసుకోవటం జరగదని నాకైతే నమ్మకం కలగటం లేదు అది అలాగే అయ్యే పక్షంలో నీవిక రాని పక్షంలో చెప్పు నా మాట ఒకటి వింటావా విని విశ్వసిస్తావా రుద్ధ కంఠంతో ఆగి ఆగి వస్తున్న ఆమె కంఠధ్వనిని విని సత్యేంద్రుడు ఆశ్చర్యపోయాడు కానీ ఈ పదిహేను పదహారు రోజుల నుండి అతను చూసిన అభినయం ముందు ఇదొక లెక్కలోనిది కాదు అయినా అతడు ముఖం మలుపుకొని నిల్చున్నాడు ఆ వదనంలోని ప్రతి రేఖలో అతని ముఖంలోని ప్రతి ఒక్క రేఖలో దృఢమైన అవిశ్వాసాన్ని సందేహాన్ని చదివి బిజిలీ గుండె పగిలిపోయింది అయితే అతడు మాత్రం ఏమి చేయగలడు అక్కట విశ్వాసాన్ని కలిగించే అన్ని ఉపాయాలను ఆమె స్వయంగా తన చేత్తోనే చెత్తను ఊడ్చినట్లు ఊడ్చిపారేసిందే సత్యేంద్రుడు అడిగాడు ఏం విశ్వసించేది బిజిలీ అధరాలు రెండు కంపించిపోయాయి కానీ ఆమె నోట మాట పెగల్లేదు అశ్రువుల బరువుతో అణిగి ఉన్న రెండు కళ్ళు ఆమె ఒక్క క్షణంపాటు పైకెత్తి మరలా క్రిందికి వాల్చుకుంది సత్యేంద్రుడు ఇది కూడా చూశాడు అయితే అశ్రువులు మాత్రం కృత్రిమమైనవి ఉండవా బిజిలీ ముఖం పైకెత్తకుండానే అర్థం చేసుకున్నది అతని భావాన్ని సత్యేంద్రుడు నిరీక్షిస్తూ ఉన్నాడు కాని ఆ మాటను ఆమె తన నోటిలోంచి బయటకు వెల్లడించలేకపోతున్నది అది ఆ మాట బయటికి రావటానికి ఆమె గుండె మించి ఎముకల గూడు విరిచి విరిచి చూర్ణం చేస్తున్నది ఆమె ఏమీ చేయలేకపోయింది వివరించి చెప్పలేకపోయింది ఆమె ప్రేమించింది ఆ ప్రేమ కణాన్ని సార్థకం చేసుకునే లోభంతో సౌందర్య నిలయమైన ఈ శరీరాన్ని కూడా ఆమె బహుశ ఓ పాత గుడ్డ పీలికలాగా విడిచిపెట్టగలదు కానీ ఎవరూ ఆమెను విశ్వసిస్తారు ఆమె వాతలు పెట్టబడిన మనిషి శతకోటి అపరాధపు మరకలను శరీరం నిండా పులుముకుని విచారణకర్త ముందు నిలబడి ఉంది ఈరోజు ఏ విధంగా అపరాధం చేయటమే తన వృత్తి అని అది అనివార్యమైనదని నోటితో చెప్పగలదు కానీ ఈసారి ఆమె నిర్దోషి తీర్పు ఎంత ఆలస్యమవుతూ ఉంటే అంతగా విచారణకర్త తనకు ఉరిశిక్ష విధించబోతున్నాడని ఆమె భావిస్తూ ఉంది కానీ ఏ విధంగా దాన్ని ఆమె ఆపగలదు సత్యేంద్రుడు కలత చెందాడు నేను వెళ్తున్నాను అన్నాడతడు అయినా బిజిలీ తన ముఖం పైకెత్తలేకపోయింది కానీ ఈసారి ఆమె మాట్లాడింది వెళ్ళు అన్నది కానీ ఏ విషయాన్ని నేను అపరాధంలో మునిగి ఉన్నప్పటికీ విశ్వసిస్తున్నానో ఆ విషయాన్ని విశ్వసించకుండా నీవు అపరాధివి మాత్రం కావద్దు అందరి శరీరంలో భగవంతుడు నివసిస్తున్నాడని విశ్వసించు మరణించే వరకు ఆయన ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోడని విశ్వసించు కొంచెం దాకా ఆగి ఉండి ఆమె అన్నది అన్ని మందిరాలలో దేవునికి పూజ జరగదు నిజమే అయినా ఉన్నది మాత్రం ఆ భగవంతుడే ఆయన్ను చూసి తల వంచలేకపోయినా సరే కానీ ఆయన్ని అణగద్రుక్కి నీవు పోను కూడా పోలేవు ఈ మాట చెప్పి ఆమె అడుగుల చప్పుడు విని ముఖం పైకెత్తి చూసింది నిజంగానే సత్యేంద్రుడు నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉన్నాడు స్వభావానికి విరుద్ధంగా తిరుగుబాటు చేయవచ్చు కానీ దాన్ని ఎగరకొట్టడం అసంభవం స్త్రీ శరీరం మీద వందలాది అత్యాచారాలు జరపవచ్చు కానీ స్త్రీత్వాన్ని ఉపేక్షించడం అసంభవం బిజిలీ ఒక నర్తకి అయిన వేశ్య అయినప్పటికీ ఆమె స్త్రీ జీవితాంతం వందలాది నేరాలకు పాల్పడే అపరాధిని అయినా ఇది ఆమె స్త్రీ శరీరం ఒక గంట తరువాత ఆమె మరలా ఈ గదిలోకి వచ్చినప్పుడు కళంకితమైన అర్ధమృత నారీ స్వభావం అమృత స్పర్శతో మేల్కొన్నది ఈ అతి స్వల్ప సమయంలో ఆమె సంపూర్ణ శరీరంలో వచ్చిన అద్భుతమైన మార్పు ఆ మైకల్లో ఉన్న వ్యక్తికి కూడా తెలిసిపోయింది నోరు తెరిచి అతడన్నాడు ఏం బిజిలీబాయ్ గారు కనురెప్పలు తడిసి ఉన్నాయి ఎందుకు అరే బాపురే ఆ కుర్రకుక్క ఎంత చేదస్తుడు ఇటువంటి పదార్థాలను నోట్లోకి పోనివ్వలేదు రెండేసి కంచాలు నా ముందుకు తీసుకొస్తే అని స్వయంగానే అక్కడ ఉన్న పళ్ళెం లాక్కొని మింగుతూ అన్నాడు అతడి మాట ఒక్కటి కూడా బిజిలీ చెవిన పడలేదు ఆమె దృష్టి అమాంతంగా తన పాదాల మీద పడింది కాళ్లకు కట్టి ఉన్న గజ్జెలు రెండు కాళ్ల చుట్టూ చేరి తేలు కుడుతున్నట్లుగా ఉన్నాయి ఆమె గబగబా వాటిని విప్పి అవతల పారేసింది ఆ వ్యక్తి అడిగాడు గజ్జలు ఎందుకు బిజిలీ ముఖం పైకెత్తి కొంచెం నవ్వి అన్నది ఇక మళ్ళీ ధరించను అంచేత అంటే అంటే ఇక లేదు బిజిలీబాయి చచ్చిపోయింది మిఠాయి బొక్కుతున్న తాగుబోతు అన్నాడు ఏ రోగంతో బిజిలీబాయి మళ్ళీ పక్కున నవ్వింది ఇది అదే నవ్వు నవ్వు కానీ నవ్వు నవ్వుతూనే ఆమె అంది ఒత్తి వెలిగిస్తే అంధకారం చచ్చిపోతుంది సూర్యుడు ఉదయించడం వల్ల రాత్రి చచ్చిపోతుంది ఈరోజు ఆ రోగంతోనే మీ అందరి బిజిలీబాయి శాశ్వతంగా చచ్చిపోయింది మిత్రుడా నాలుగు సంవత్సరాలు జరిగిపోయినాయి కలకత్తాలోని ఒక పెద్ద భవంతిలో ఒక జమీందారు పిల్లవాడికి అన్నప్రాసన జరుగుతూ ఉంది అతిథులందరూ భోజనాలు చేయడం పూర్తయింది సాయంకాలం తర్వాత బయట ఇంటి ఆవరణలో అందరూ సమావేశమయ్యారు ఆనందోత్సవంలో ఆటపాటలతో నృత్య నృత్యగానాలు ప్రదర్శించబడుతున్నాయి ఒకవైపు నలుగురు నర్తకీ మండలున్నారు వీళ్ళే నృత్య గానాలు ప్రదర్శిస్తున్నారు రెండో అంతస్తు వరండాలో తెరచాటున కూర్చుని రాధారాణి ఒంటరిగా క్రింద గుముకుడి ఉన్న జనసామాన్యాన్ని చూస్తూ ఉంది ఆహ్వానించబడిన మహిళలు ఇంతవరకు ఇంకా రాలేదు మౌనంగా వెనక్కు వచ్చిన సత్యేంద్రుడు అన్నాడు ఇంత శ్రద్ధగా ఏం చేస్తున్నావో చెప్పు రాధారాణి భర్త వైపు తిరిగి నవ్వుతూ అన్నది చూడటానికి అందరు వస్తున్నారు బయటి జనాల అందాలు అలంకారాలు కానీ అకస్మాత్తుగా మీరేంటి ఇక్కడ భర్త నవ్వుతూ ప్రత్యుత్తరం ఇచ్చాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అందుచేత ఏదో పిచ్చాపాటి మాట్లాడదామని ఆహా నిజంగా సరే చెప్పు చూస్తూనే ఉన్నావు కదా కొంచెం ఈ విషయం చెప్పు వాళ్ళలో అందరికన్నా మిన్నగా ఎవరిని నువ్వు లైక్ చేస్తున్నావు ఆమెను అని చెప్పి రాధారాణి వ్రేలెత్తి అందరికన్నా వెనుక పూర్తిగా దుస్తులు ధరించి కూర్చుని ఉన్న మహిళ వైపు చూపించింది భర్త అన్నాడు ఆమె బొత్తిగా దుర్బలంగా కనిపిస్తుంది కదూ అలంకారహీనంగా కూడా ఉంది అవునా ఉంటే ఉండవచ్చును కానీ ఆమె అందరికన్నా ఎక్కువ అందంగా ఉంది అయితే ఆమె పాపం బీదదానిలా కనిపిస్తూ ఉంది మీద నగా నట్రా ఆ మిగిలిన వాళ్ల మాదిరిగా లేవు సత్యేంద్రుడు తల ఊపుతూ అన్నాడు కావచ్చు కానీ వీళ్ళ వీళ్ళ కూలీ ఎంతో తెలుసా తెలియదు సత్యేంద్రుడు చేత్తో చూపించి చెప్పాడు ఈ ఇద్దరికి ముప్పై వేసి రూపాయలు ఆమెకు యాభై రూపాయలు నువ్వు పాపం బీదది అంటున్నావే ఆమెకు రెండు వందల రూపాయలు రాధారాణి త్రుళ్ళి పడింది రెండు వందలు ఎందుకు ఆమె బాగా పాడుతుందా ఎన్నడూ చెవులతో వినలేదు నాలుగైదు సంవత్సరాల క్రితం చాలా బాగా పాడేదని జనం చెప్తుంటారు కానీ ఇప్పుడు పాడగలదో లేదో చెప్పలేం అయితే ఇంత డబ్బిచ్చి తీసుకొచ్చారు ఎందుకు ఇంతకన్నా తక్కువైతే ఆమె రాదు ఇంతకు కూడా రావటానికి ఆమె ఇష్టపడలేదు చాలా నచ్చ చెప్పి బ్రతిమలాడితే వచ్చింది రాధారాణి మరింత ఆశ్చర్యపోయి అడిగింది డబ్బిచ్చి కూడా నచ్చ చెప్పటం బ్రతిమలాడటం ఇదంతా ఎందుకో సత్యేంద్రుడు కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చున్నాడు తర్వాత చెప్పాడు దీనికి మొదటి కారణం ఏమిటంటే ఆమె తన వృత్తిని వదిలేసింది ఆమెలో ఎన్ని ప్రత్యేక గుణాలున్నా సహజంగా ఎవరు ఇంత డబ్బుది వదలుచుకోరు ఆమె కూడా ఎక్కడికి వెళ్ళవలసిన పని ఉండదు ఇదే ఆమె ఉపాయం రెండో కారణం నా సొంత అవసరం నేను పనిగట్టుకుని పిలిపించటం ఈ మాటను రాధారాణి విశ్వసించలేదు అయినా పట్టుబట్టి ఆయనకు దగ్గరగా ఆనుకొని కూర్చొని అన్నది నీ అవసరం ఏమిటి బుడిద కానీ వృత్తి ఎందుకు వదిలేసిందామె వింటావా అవును వినాలనుంది సత్యేంద్రుడు ఒక క్షణం మౌనంగా ఉండి అన్నాడు ఆమె పేరు బిజ్లీ ఒకప్పుడు అయితే ఇక్కడికి ఎవరన్నా రావచ్చు రాణి మన గదిలోకి వెళ్దామా వెళ్దాం అని చెప్పి రాధారాణి ఆ క్షణమే లేచి నిల్చుంది భర్త పాదాల వద్ద కూర్చుని అంతా విని రాధారాణి పైట చెంగుతో తుడుచుకుంది ఆఖర్ణ ఆమె అన్నది అంచేత ఈరోజు ఆమెను అవమానించి బదులు తీర్చుకుంటావా నీకు తెలివితేటలు ఎవరు నేర్పారు ఇటు సత్యేంద్రుడి కళ్ళు కూడా పొడిగా లేవు అనేకసార్లు గొంతు కూడా బిగుసుకుపోతూ వచ్చింది ఆయన అన్నాడు అవమానం అవమానమే అయితే ఆ అవమానాన్ని మన ముగ్గురం తప్ప మరెవరూ తెలుసుకోలేరు ఎవరికీ అసలు తెలియదు కూడా రాధారాణి ప్రత్యుత్తరం ఇవ్వలేదు మరొకసారి చీర చింగుతో కళ్ళు తుడుచుకుని ఆమె బయటకు వెళ్ళిపోయింది ఆహ్వానించబడిన పెద్దలతో ఆవరణంతా నిండిపోయింది పై వరండాలో చాలామంది ఆడవాళ్ల కంఠాలు సిగ్గుతో నిండిన అరుపులు కేకలతో పరద ఆవరణను చీల్చుకుని వస్తున్నాయి ఇతర నర్తకీమణులు తయారైపోయారు కేవలం బిజిలి అప్పటి వరకు కూడా తలవంచుకుని కూర్చుని ఉంది ఆమె కన్నీళ్లు కార్చుతూ ఉంది ఈ నాలుగైదు సంవత్సరాల దీర్ఘకాలంలో ఆమె గతంలో కూడబెట్టిన ధనమంతా ఖర్చైపోయింది అంచేత లేమిలో ఉండి వివశురాలై ఆ పనిని అంగీకరించి వచ్చింది ఒట్టు వేసుకుని వదిలిపెట్టిన వృత్తిని స్వీకరించవలసి వచ్చింది అయితే ఆమె తల ఎత్తుకుని నిలబడలేకపోతున్నది అపరిచితులైన పురుషుల తృష్ణతో కూడిన దృష్టి ముందు ఆమె శరీరం ఈ విధంగా బండరాయిలాగా బరువెక్కిపోతుందని ఆమె పాదాలు ఈ విధంగా ముడుచుకుపోయి చీలిపోతుంటాయని రెండు గంటల క్రితం వరకు ఆమె ఊహించను కూడా ఊహించలేకపోయింది మిమ్మల్ని పిలుస్తున్నారు బిజిలీ ముఖం పైకెత్తి చూసింది దగ్గరే నిలబడి పన్నెండు పదమూడు సంవత్సరాల కుర్రవాడు అతడు పైభాగంలోని వరండా చూపించి చెప్పాడు అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు బిజిలీ విశ్వసించలేకపోయింది ఆమె అడిగింది నన్ను ఎవరు పిలుస్తున్నారు అమ్మగారు పిలుస్తున్నారు నువ్వెవరివి నేను ఇంటి నౌకర్ను బిజిలీ తల అడ్డంగా ఊపుతూ నన్ను కాదు నువ్వు మళ్ళీ అడిగిరా ఆ బాలుడు కొంచెంసేపటి తర్వాత మళ్ళీ వచ్చి మీ పేరు బిజిలీయేనా అయితే మిమ్మల్నే పిలుస్తున్నారు నా వెంట రండి అమ్మగారు నిలబడి ఉన్నారు పద అని చెప్పి బిజిలీ వెంటనే కాళ్ళ గజ్జెలు విప్పి అతన్ని అనుసరిస్తూ లోపలికి బయలుదేరి వచ్చింది ఆమె మనసులో ఆలోచించింది ఇంటి యజమానురాలు ప్రత్యేకంగా పంపిన ఆదేశం అంచేతనే ఇన్ని పురమాయింపులు పడక గది దగ్గర రాధారాణి పిల్లవాడిని ఎత్తుకొని నిలబడి ఉంది బిజిలీ భయంతోనూ బిడియంతోనూ ఆమె ఎదుటికు వచ్చి నిల్చుంది రాధారాణి ఉత్కంఠతతో ఆమెను చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చింది ఒక చిన్న కుర్చీ మీద బలవంతంగా కూర్చోబెట్టి నవ్వుతూ అన్నది అక్క గుర్తుకు పట్టగలుగుతున్నావా బిజిలీ ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలయ్యింది రాధారాణి ఒళ్ళో పిల్లవాణ్ణి చూపించి అక్క చెల్లెల్ని నువ్వు గుర్తుపట్టలేకపోయావు అందుకు నేను విచారించను కానీ ఇతన్ని గుర్తుపట్టకపోవటం వలన నిజంగానే నీతో బాగా పోట్లాడతాను ఇలా అని తన చేతిలోని బిడ్డను చూపించింది రాధారాణి ఈ మాటలని రాధారాణి ముఖం మలుపుకుని చిరునవ్వు నవ్వుతూ ఉంది ఇటువంటి నవ్వు చూసి కూడా బిజిలీ ఏ మాట చెప్పలేకపోయింది అయితే చీకటిగా ఉన్న ఆమె హృదయాకాశం నెమ్మది నెమ్మదిగా స్పష్టపడుతూ వస్తున్నది అందమైన మాతృముఖం నుండి అప్పుడే వికసించిన గులాబీ వంటి ఆ శిశువు వైపే ఆమె దృష్టి నిలిచిపోతూ ఉంది రాధారాణి నిశ్చేష్ఠురాలై ఉంది రెప్ప రెప్పవాల్చకుండా చూస్తూ అకస్మాత్తుగా లేచి నిలబడింది రెండు చేతులు చాపి పిల్లవాడిని తీసుకుని గట్టిగా హృదయానికి హత్తుకొని భోరున ఏడుస్తూ ఉంది గుర్తుపట్టావా అక్క అన్నది రాధారాణి గుర్తుపట్టాను చెల్లి రాధారాణి అన్నది అక్క సముద్రాన్ని మధించి అందులోని విషాన్ని నీవు స్వయంగా త్రాగేశావు అమృతానంతటినీ నీవు ఈ చెల్లెలికి అందించావు నిన్ను ఆయన ప్రేమించారు ఈ కారణంగానే నేను ఆయన్ను పొందగలిగాను సత్యేంద్రుని ఒక చిన్న ఫోటోగ్రాఫ్ని చేతిలోకి తీసుకుని బిజిలీ ఏకాగ్రతతో చూస్తూ కూర్చున్నది ముఖం పైకెత్తి చిరునవ్వు నవ్వి ఆమె అన్నది విషానికి విషమే విరుగుడు చెల్లి నేను వంచితురాలిని కాదమ్మా అదే విషం ఘోరమైన ఈ పాపిష్టి దాన్ని చిరంజీవిగా చేసింది రాధారాణి ఈ మాటలకు జవాబు చెప్పి ఆయన్ని కలుసుకుంటావాక్క అన్నది బిజిలీ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని స్థిరంగా ఉండి అన్నది లేదు చెల్లి నాలుగు సంవత్సరాల క్రితం ఏ రోజైతే ఆయన ఈ అస్పృశ్యురాలిని గుర్తించి అమితమైన ఏవగింపుతో ముఖం మలుపుకుని వెళ్ళిపోయాడో అదే రోజు నేను గర్వపడి అన్నాను మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది మళ్ళీ నీవు వస్తావు అని కానీ నా గర్వమూ లేదు మళ్ళీ ఆయన రానూ లేదు ఎందుకు ఆయన నా దర్పాన్ని అణిచాడో ఈరోజు నేను చూస్తున్నాను ఆయన దర్పాన్ని అడిచివేసిన తర్వాత ఏ విధంగా మళ్ళీ సృష్టించుకుంటాడో గుంజుకుంటే మళ్ళీ ఏ విధంగా తిరిగి ఇస్తాడో ఈ విషయం నాకన్నా మిన్నగా ఈరోజు ఎవరికి తెలియదు చెల్లి ఇలా అని ఆమె మరోసారి బాగా కొంగుతో కళ్ళు తుడుచుకుని అన్నది ప్రాణాల మంటతో భగవంతుణ్ణి నిర్దయుడని నిష్ఠురుడని చెప్పి నేను గొప్ప దోషిగా చేశాను కానీ ఇప్పుడు చూస్తున్నాను నేను ఈ పాపిష్టి దాని మీద ఆయన ఎంతో దయ చూపారు ఆయన్ని తిరిగి వెనక్కి తెచ్చి ఇచ్ ఇస్తే నేను అన్ని విధాలా నాశనమైపోయేదాన్ని ఆయన్ని కూడా పొందలేకపోయేదాన్ని నన్ను కూడా పోగొట్టుకునేదాన్ని రోదనతో రాధారాణి కంఠం రుద్ధమైపోయింది ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది బిజులీ మళ్ళీ అన్నది నేను ఆలోచించాను ఎప్పుడైనా కలుసుకోవడం సంభవిస్తే ఆయన కాళ్ల మీద పడి మరోసారి క్షమాపణ కోరి చూద్దామనుకున్నాను కానీ ఇప్పుడు దీని అవసరం నాకు లేదు ఈ ఫోటోను మాత్రం ఇచ్చేసి చెల్లి ఇంతకన్నా మించి నేనేమీ కోరను కోరినందువల్ల భగవంతుడు ప్రేమించడు నేను వెళ్తున్నాను ఈ మాట చెప్పి ఆమె లేచి నిల్చుంది రాధారాణి దృఢంగా అడిగింది మళ్ళీ కలుసుకోవడం ఎప్పుడక్క మళ్ళీ కలుసుకోవడం జరగదు చెల్లి నాది ఒక చిన్న ఇల్లు ఉంది దాన్ని అమ్మివేసి వీలైనంత త్వరగా వెళ్ళిపోతాను అదే మంచిది అకస్మాత్తుగా ఇన్ని రోజుల తర్వాత ఆయన నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారో చెప్పగలవా చెల్లి ఆయన మనిషి నన్ను పిలవడానికి వచ్చినప్పుడు ఒక అబద్ధపు పేరు చెప్పాడెందుకు లజ్జతో రాధారాణి ముఖం కందిపోయింది ఆమె తల వంచుకుని మౌనంగానే ఉండిపోయింది బిజిలీ కొంచెంసేపు ఆలోచించి అన్నది బహుశా నాకు నాకు తెలిసిందనే అనుకుంటున్నాను నన్ను అవమానించడానికా ఇంత ప్రయత్నం చేసి నన్ను రప్పించడంలో ఇది తప్ప నాకు మరో కారణమేదీ కనిపించడం లేదు రాధారాణి తల మరింత వంగిపోయింది బిజిలీ నవ్వి అన్నది నీకు సిగ్గెందుకు చెల్లి కానీ ఆయింది కూడా పొరపాటే ఆయన పాదాలకు నా వంద కోట్ల నమస్కారాలని చెప్పు ఆ విషయం జరిగేది కాదని చెప్పు నాది అని చెప్పుకోదగిన వస్తువేది ఇప్పుడు లేదు నా దగ్గర అవమానిస్తే ఆ అవమానమంతా ఆయన శరీరానికి తగులుతుందని చెప్పు నమస్కారం అక్క నమస్కారం చెల్లి వయసులో పెద్దదాన్ని అయినప్పటికీ నిన్ను ఆశీర్వదించే అధికారం నాకు లేదు నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నానమ్మా చెల్లి నీ సౌభాగ్యం అక్షయంగా నిలిచిపోవునుగాక సమాప్తం ఇప్పటి వరకు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచించిన పెద్ద కథ కారుచీకటిలో కాంతిరేఖ ఆస్వాదించాం దీన్ని మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి క్లాసిక్స్ కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలకించినందుకు ధన్యవాదాలు సెలవా మరి